చాలా మంది మిత్రులు చాలా అడిగినారు అధ్యక్ష ముఖ్యంగా మా జీవన్ రెడ్డి గారు అడిగినారు అధ్యక్ష లాస్ట్ ఇయర్ ఒక చిన్న ఉదాహరణ చెప్తే మా ప్రతిపక్ష సోదరులు కూడా దీన్ని ఒప్పుకోక తప్పదు పాపం ఎందుకంటే ఇవి నారె నాలెక్కలు కావు మీ కేంద్ర ప్రభుత్వం మీ ఎస్టీపీఐ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ పార్క్ ఆఫ్ ఇండియా అంటారు అధ్యక్ష వాళ్ళు కేంద్ర ప్రభుత్వ సంస్థ అది వాళ్ళు ఇచ్చిన లెక్క నాస్కామ్ ఇచ్చిన లెక్క అధ్యక్ష పోయిన ఒక్క సంవత్సరం అంటే గత సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండవ సంవత్సరానికి గాను భారతదేశం మొత్తంలో నాలుగు లక్షల యాభై వేల కొత్త టెక్నాలజీ రంగంలో కొత్త ఉద్యోగాలు సృష్టించబడితే అందులో భారతదేశంలోనే బెంగళూరును తోసి రాజని బెంగళూరును వెనుకకు నెట్టేసి మొట్టమొదటి స్థానంలో ముప్పై మూడు శాతం ఉద్యోగాలతో హైదరాబాద్ అగ్రబాగాన ఉంది అధ్యక్ష తెలంగాణ అగ్రబాగాన ఉంది అది లాస్ట్ ఇయర్ అవుట్ ఆఫ్ ద టోటల్ జాబ్స్ క్రియేటెడ్ థర్టీ త్రీ పర్సెంట్ టెక్నాలజీ జాబ్స్ ఇన్ ద కంట్రీ లాస్ట్ ఇయర్ వర్ క్రియేటెడ్ ఇన్ తెలంగాణ దిస్ ఇయర్ ఈ సంవత్సరం అది ఇంకా పెరిగింది అధ్యక్ష పోయిన సంవత్సరం భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ప్రతి మూడు జాబుల్లో ఒకటి తెలంగాణ నుంచి వస్తే ఈ సంవత్సరం అధ్యక్ష మనందరం గర్వపడొచ్చు సంతోషపడొచ్చు సంతోషపడాలి కూడా పార్టీలు ఏవైనా సంతోషపడాలా రాష్ట్రం బాగుపడ్డప్పుడు ఈ సంవత్సరం అధ్యక్ష అంటే లాస్ట్ ఆర్థిక ఆర్థిక సంవత్సరం అవుట్ ఆఫ్ ద టోటల్ జాబ్స్ క్రియేటెడ్ ఇన్ ఇండియా భారతదేశం మొత్తంలో సృష్టించబడ్డ టెక్నాలజీ రంగంలో సృష్టించబడ్డ జాబ్స్లో అకార్డింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నా లెక్క కాదు మా డబ్బా మేము కొట్టుకోవట్లేదు ఎస్టిపిఐ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ పార్క్ ఆఫ్ ఇండియా నాస్కామ్ చెప్పిన లెక్క ప్రకారం మొత్తం భారతదేశంలో సృష్టించబడ్డ టెక్నాలజీ జాబ్స్ లో ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఆర్ కమింగ్ ఫ్రమ్ తెలంగాణ నలభై నాలుగు శాతం ముప్పై మూడు లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం నలభై నాలుగు శాతం అధ్యక్ష కొంతమంది మాట్లాడుతుంటారు ఇదేందో జరిగిపోతుంది అదేందో జరిగిపోతుంది అధ్యక్ష ఇలా రజనీకాంత్ గారు వచ్చి చెప్తున్నారు అధ్యక్ష సూపర్ స్టార్ రజనీకాంత్ నేను ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చిన హైదరాబాద్కు వస్తే నాకు అర్థం కాలేదు ఒకసారి నేను హైదరాబాద్లో ఉన్నానా ఈ భారతదేశంలో ఉన్నానా న్యూయార్క్లో ఉన్నానా అని సూపర్ స్టార్ రజనీకాంత్కి అర్థమవుతుంది కానీ ఇక్కడున్న మా కొంతమంది మా గౌరవ సభ్యులకు మాత్రం ఇంకా కూడా కళ్ళు తెరుచుకోవడం లేదు అధ్యక్ష వారు కూడా దయచేసి కంటి వెలుగులో ఒకసారి చూపెట్టుకుంటే చాలా బాగుంటుంది మంచి కార్యక్రమం దాన్ని కూడా వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష హైదరాబాద్లో ఐటీ కొంతమంది చెప్పుకుంటారు అధ్యక్ష మేమే తెచ్చినాం మేమే చేసినాం మేము అట్లా చెప్పుకోము అధ్యక్ష నైన్టీన్ ఎయిటీ సెవెన్లో అధ్యక్ష మొట్టమొదటి ఐటీ బిల్డింగ్ వచ్చింది హైదరాబాద్లో నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఇంటర్ గ్రాఫ్ అని ఒక అద్భుతమైన బిల్డింగ్ బేగంపేటలో ఉంటుంది సార్ మనం ఆ రోడ్డమెడ పోయేటోళ్ళు నిజామాబాద్ వాళ్ళు సిద్దిపేటోళ్ళు కరీంనగర్ వాళ్ళు సిరిసిల్ వాళ్ళు ఎవరిపైనైనా కనబడుతుంది ఆ జిల్లాలకు పోయేటోళ్ళు ఎవరికైనా తెలుస్తుంది మా కామారెడ్డి కానీ ఇంటర్ గ్రాఫ్ అని మొదటి బిల్డింగ్ వచ్చింది అధ్యక్ష ఎనభై ఏడులో ఎనభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎనభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇరవై ఏడు సంవత్సరాల్లో మొత్తం ఐటీ రంగం యొక్క పురోగతి పరిమాణం ఎంత ఎగుమతుల యొక్క పరిణామం పరిమాణం ఎంత అంటే కరెక్ట్గా యాభై ఆరు వేల కోట్ల అధ్యక్ష మనం అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు యాభై ఆరు వేల కోట్లు ఐటీ ఎగుమతులు ఇరవై ఏడు కానీ ఒకే ఒక్క సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడుకి తేడా చూస్తే అధ్యక్ష ఐటీ ఎగుమతుల్లో ఒకే ఒక్క సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం మన ఐటీ రంగం యొక్క సహకారంతో ఒక్క సంవత్సరంలోనే ఏడు వేల ఏడు కోట్ల ఐటీ ఎగుమతులు సాధించింది మన రాష్ట్రం ఇరవై ఏడేళ్లలో జరిగింది ఒకటే ఒక్క సంవత్సరంలో ఇలా చేసి చూపెట్టింది కేసీఆర్ నాయకత్వం అధ్యక్ష ఇది దక్షత గల సమర్థత గల ప్రభుత్వం ఉంటే ఇట్లాంటి ఫలితాలు వస్తాయి కంపెనీలు వస్తాయి అధ్యక్ష మిత్రుడు అడిగినారు ద్వితీయ శ్రేణి పట్టణాలకు తీసుకుపోతారని అడిగినారు అధ్యక్ష నేను మా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు మొన్న ఏదో ప్రోగ్రామ్ కులిస్తే పట్టాలు ఉంటే పోయిన అధ్యక్ష పట్టణంలో ఏదో పట్టాలు ఇవ్వాలా మీరు మున్సిపల్ మినిస్టర్ రండి అంటే పోయినా పోతే చిన్నయ్య గారు ఏమన్నారంటే అన్న మా దగ్గర రెండు ఐటీ కంపెనీలు ఉన్నాయి బెల్లంపల్లిలో నువ్వు విజిట్ చేయాలి అన్నాడు నేను నమ్మలే అధ్యక్ష ఏదో మా చిన్ననన్న నన్ను ఊరికేనన్నా గోల్ దిప్పుతున్నాడు అనుకోని సరే వస్తా కానీ నిజమా అన్న మీరు నమ్మరు అధ్యక్ష నేను చెప్తే ఇప్పుడు ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ లేదు బెల్లంపల్లిలో సింగరేణి బెల్టు హైదరాబాద్కి వెళ్ళి రెండు వందల పై చిల్ కిలోమీటర్ రెండు వందల యాభై కిలోమీటర్లు ఉంటుంది దగ్గర దగ్గర అట్లాంటి బెల్లంపల్లిలో రెండు ఐటీ కంపెనీల్లో ఈరోజు ఒక కంపెనీ పేరు సనాతన అనలిటిక్స్ ఇంకో కంపెనీ పేరు వాల్యూ పిచ్ లోకల్ పిల్లలు ఒక ఆయన ఇంకొక నలుగురు బ్రదర్స్ అధ్యక్ష సాయినాథరాజు శ్రీరంగరాజు ఇంకో ఇద్దరు రాజు బ్రదర్స్ ఉన్నారు వాళ్ళ నలుగురు మూడు వందల మంది పిల్లలకి అక్కడ కొలువులు కల్పిస్తూ ఉన్నారు అధ్యక్ష నేను నమ్మలేదు పోయి చూస్తే అట్లా ఈరోజు మా రాజేంద్రన్న కూడా ఒప్పుకోవాలి హుజూరాబాద్కు ఆయన మంత్రిగా ఉన్నప్పుడే మేమిద్దరం పోయినాం అక్కడ కూడా ఒక ఐటీ కంపెనీ ప్రారంభించొచ్చినం ఆనాడు ఆయన మంత్రిగా ఇక్కడ ఉండే అధ్యక్ష ఇలా మరి అది ఉందో కంపెనీ బంద్ అయిందో మరి తెలియదు బంద్ చేసిన రాదు మీరు బీజేపీలో కూడా బంద్ అయినట్టుంది అయితే అధ్యక్ష అది ఒకటే కాదు కోరుట్లలో కూడా అధ్యక్ష మా విద్యాసాగర్ వారు ఇక్కడే ఉన్నారు కోరుట్లలో కూడా బ్రహ్మాండంగా అక్కడ కూడా ఒక కంపెనీ వచ్చింది అధ్యక్ష ఇట్లా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా మా మిత్రుల పరకాల్లో కూడా వచ్చింది అధ్యక్ష మా మిత్రులు కొంతమంది తాపత్రయపడతా ఉన్నారు మా దగ్గర కూడా రావాలని ఇవాళ సిద్దిపేటలో నిజామాబాద్లో మహబూబ్ నగర్లో ఖమ్మంలో అదే మాదిరిగా మన కరీంనగర్లో చాలా పెద్ద ఎత్తున ఐటీ హబ్స్ కట్టినాం అధ్యక్ష భవిష్యత్తులో మా మిత్రుడు కోరుకంటి చంద్రగారు అడుగుతా ఉన్నారు రామగుండంలో కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తాం మొన్న ఆయన కూడా పాపం అమెరికా దాకా పోయినాడు పోయి అక్కడ కూడా చాలా ప్రయత్నం చేసి చాలా కంపెనీలను కలుసుకొని కోరుకంటే చంద్ర గారు తప్పకుండా మా దగ్గర రావాలంటే అక్కడ పిల్లలు కూడా కొంతమంది ఒప్పుకున్నారు అధ్యక్ష తప్పకుండా అక్కడ కూడా ఏర్పాటు చేస్తాం అదే మాదిరిగా చాలా పట్టణాల్లో కూడా విస్తరించాలనే ప్రణాళికలు ప్రణాళికలు ఉన్నాయి అధ్యక్ష కానీ నేను మిత్రులను ఒకటే కోరుతా ఉన్నా మీరు కూడా దయచేసి ఇక్కడ నుంచి పోయి స్థిరపడ్డ మన పిల్లలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళని సంప్రదించండి వాళ్ళందరికీ కూడా ఇవాళ అక్కడ ఐటీ టెక్నాలజీ కంపెనీస్ ఉన్నాయి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయండి ఎంకరేజ్ చేయండి ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుంది దానికి చాలా ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తాము మా గంగుల కమలాకర్ గారు కూడా అమెరికా దాకా పోయి ఆయన కూడా చాలా ఎఫర్ట్ పెట్టి అక్కడ ఉన్న ఎన్ఆర్ఎలను కలుసుకొని కరీంనగర్ ఐటీ హబ్ను కూడా బాగా నడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ రకంగా కొంత తోడ్పాటు మాకు ఎమ్మెల్యేల నుంచి కూడా కావాలా తప్పకుండా వారు కూడా సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నాం సైబర్ సెక్యూరిటీ గురించి అడిగారు మన జీవన్ రెడ్డి గారు సార్ సైబర్ సెక్యూరిటీ విషయంలో ఒక ఒక మాట చెప్పాలి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని సంప్రదిస్తే వారికి చెప్పాము అధ్యక్ష సైబర్ క్రైమ్ మీద సైబర్ క్రైమ్ మీద తెలంగాణ ఇస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ స్టేట్ టు కమ్అట్ విత్ అ లెజిస్లేషన్ ఆల్రెడీ నల్సర్ వాళ్ళు తయారు చేస్తున్నారు తప్పకుండా ఆ లెజిస్లేషన్ కూడా తీసుకొస్తాం అధ్యక్ష భగత్ గారు కూడా అడిగారు అధ్యక్ష మన స్థానిక పిల్లలకు ఉపాధి అవకాశాలు కావాలని భగత్ గారు మా ప్రయత్నం అంతా స్థానిక పిల్లల కోసమే వారి కోసమే టాస్క్ పెట్టింది వారి కోసమే నైపుణ్య శిక్షణ ఇస్తుంది తప్పకుండా స్థానిక పిల్లలకు నల్గొండలో ఐటీ టవర్ ప్రారంభించబోతా ఉన్నాం ఈ మాసంలోనే నల్గొండ ఐటీ టవర్లో సొనాటా సాఫ్ట్వేర్ అనే కంపెనీ వచ్చింది వాళ్ళు ఆ ఒకే ఒక్క కంపెనీ రెండు వందల మందికి ఉద్యోగాలు ఉంది అది చాలా ప్రముఖమైన కంపెనీ అట్లా స్థానిక పిల్లల్ని రిక్రూట్ చేసుకుని వాళ్ళకే తరఫీదునిచ్చి నైపుణ్య శిక్షణ పెంచి ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాము అధ్యక్ష గణేష్ గారు ఇంకా హైదరాబాదులో కేవలం పశ్చిమ ప్రాంతమే కాదు ఇతర అన్నారు ఇప్పటికే గ్రిడ్ పాలసీ అని తీసుకొచ్చాము అధ్యక్ష ట్రై చేస్తున్నాము చాలా కష్టపడతా ఉన్నాము వేరే ప్రాంతాలకు కూడా విస్తరించాలి హైదరాబాద్లో ఒకవైపే ఉండకూడదని అందులో భాగంగా జెన్ ప్యాక్ట్ అనే ఒక కంపెనీ ఒక దాదాపు పదిహేను లక్షల స్క్వేర్ ఫీట్లలో ఉప్పల్లో కొత్త బిల్డింగ్ కడతా ఉన్నారు అక్కడ కూడా దాదాపు పదిహేను వేల మంది పనిచేయబోతూ ఉన్నారు ఇంకా కొంతమంది కూడా వస్తూ ఉన్నారు మనకి ఆది వైపు కూడా వస్తూ ఉన్నారు తప్పకుండా వాటిని కూడా ప్రోత్సహిస్తాం అధ్యక్ష సాటిలైట్ టౌన్స్ ఉన్నాయా అన్నారు శాటిలైట్ టౌన్షిప్ పాలసీ ఆల్రెడీ ఇదే అసెంబ్లీలో తీసుకొచ్చినాం తప్పకుండా ఎంకరేజ్ చేస్తాం లివ్ వర్క్ లర్న్ ప్లే అనే కాన్సెప్ట్లో ఎంకరేజ్ చేస్తాం అధ్యక్ష